దల్లా సెనారై టీడీపీ కమిటీ నుంచి మరొక్కసారి సమయనగరంగా మనవి చేసుకుంటున్నామండి, 2 మినిట్స్లో కంక్లూడ్ చేయండి. నెక్స్ట్ సిటీ చార్లెట్ ప్లీజ్. చార్లెట్ తర్వాత డలాస్ అండి, డలాస్ టీమ్ సిద్ధంగా ఉండండి. చార్లెట్ 2 మినిట్స్ ప్లీజ్. ఠాగూర్ గారు ప్లీజ్. కార్యక్రమం కూడా మహానాడు ప్రోగ్రాము ఫస్ట్ టైము ఇక్కడ చేస్తామని తెలిసినప్పుడు మేమందరము మా వంతు సహాయ సహకారాలు అందించాము. అలాగే ఇంతకుముందు కూడా 2009లో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయనతో ఇక్కడ నుంచి చార్లెట్ ఎన్ఆర్ఐ టీడీపీ నుంచి దాదాపు 20 మంది కార్యకర్తలు 2009లోనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు పాదయాత్రలో పాల్గొని దాదాపు మేము ఇక్కడ $8,000 ఫండ్ రైజ్ చేసి ట్రైసైకిల్ ప్రోగ్రామ్కి ఇవ్వడం జరిగింది. అలాగే 2014 ఎలక్షన్ టైంలో కూడా దాదాపు 40 మంది కార్యకర్తలు చార్లెట్ నుంచి ఎవరికి వాళ్ళ నియోజకవర్గంలోకి వెళ్ళి దాదాపు 45 రోజులు అక్కడే ఉండి మన పార్టీ తెలుగుదేశం పార్టీ గెలుస్తానికి విజయవంతంగా అధికారంలో రావడానికి కృషి చేయడం జరిగింది. 2015లో కూడా మన స్పీకర్ గౌరవనీయులైన డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు చార్లెట్ వచ్చినప్పుడు మేమందరము ఫండ్ రైజ్ చేసి దాదాపు $25,000 కలెక్ట్ చేసి ఒక $20,000 డిజిటల్ స్కూల్స్కి ఇవ్వడం జరిగింది. మళ్ళీ $5,000 అంగన్వాడీకి ఇవ్వడం జరిగింది. ఈ మధ్య రీసెంట్గా లోకేష్ గారు వచ్చినప్పుడు చార్లెట్ ఎన్ఆర్ఐ టీడీపీ టీం అందరము లోకేష్ గారితో ట్రావెల్ చేశాము. ఆయనతో పాటు ఆయన సోషల్ మీడియా ప్రమోషన్ చేసే విధానాన్ని మేమందరం లెర్న్ చేసి సోషల్ మీడియాను కూడా బాగా ప్రమోట్ చేస్తున్నాము. అలాగే ఈ మధ్య ఏపీ డిమాండ్ జస్టిస్ జరిగినప్పుడు అన్ని సిటీలతో పాటు చార్లెట్ సిటీ వాళ్ళని కూడా దాదాపు 220 మంది టీడీపీ కార్యకర్తలు, మహిళలు, చిన్నపిల్లలతో సహా మేము ఏపీ డిమాండ్ జస్టిస్ సైలెంట్ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అలాగే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో ధర్మపుర దీక్ష చేశారు, దానికి మద్దతుగా మేము కూడా చార్లెట్లో ఒకరోజు 12 గంటలు నిరాహార దీక్ష ఉపవాస దీక్ష చేయడం జరిగింది. అలాగే దాదాపు లాస్ట్ 3 మంత్స్ నుంచి సోషల్ మీడియాలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలని విపరీతంగా తీసుకెళ్తున్నాము. మేము చార్లెట్ టీమే కాదు, మిగతా టీమ్స్ అందరినీ అంటే నేషనల్గా ఉన్న అందరూ ఎన్ఆర్ఐ టీడీపీ మిత్రుల్ని, అలాగే ఇండియాలో ఉన్న సిబిఎన్ ఆర్మీతో కలిసి మేము వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అంటే ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు బ్రాహ్మణ్ కార్పొరేషన్ కానివ్వండి, కాపు కార్పొరేషన్ కానివ్వండి, బీసీ కార్పొరేషన్ కానివ్వండి, రైతులు కానివ్వండి, అవన్నీ 2 మినిట్స్ వీడియో బైట్స్ తీసి సోషల్ మీడియాలో విపరీతంగా తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే మనం ఫిజికల్గా ఇండియాలో లేకపోయినా మనం ఇక్కడ నుంచి సోషల్ మీడియాలో మనం బైట్స్ క్రియేట్ చేసి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలని తీసుకువెళ్ళవచ్చు. అలాగే 2019లో కూడా చార్లెట్ నుంచి మేమందరం ఇండియా వెళ్తాము ఎలక్షన్స్ ముందు. అక్కడ ఒక ప్రణాళికతో అంటే మేము అక్కడికి వెళ్ళి ఎవరి వాళ్ళ నియోజకవర్గంలో ఒక ప్రణాళికతో బూత్ స్థాయిలోకి వెళ్ళి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోడల్ లాగా అంటే ప్రతి 20 మంది ఓటర్లకి ఒక రిప్రజెంటేటివ్ని పెట్టి మనం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలని అందరి ప్రజల దగ్గరలోకి తీసుకువెళ్ళి మన ప్రభుత్వానికి ఓటు వేయమని చెప్పి మళ్ళీ అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావాల్సిందిగా మా కృషి చేస్తాము. ఈ మహానాడు వేదికగా మేము ప్రతిజ్ఞ చేస్తాం. థ్యాంక్ యూ. జై హింద్, జై చంద్రబాబు, జై తెలుగుదేశం. ధన్యవాదాలు ఠాగూర్ గారు. ఇప్పుడు డలాస్ ఎన్ఆర్ టీడీపీ యాక్టివిటీస్ గురించి చెప్పవలసిందిగా కిరణ్ తుమ్మల గారిని వేదిక మీదకి వారి బృందంతో పాటు రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే డెట్రాయిట్ ఎన్ఆర్ టీడీపీ యాక్టివిటీస్ కిరణ్ దుగ్గిరాల గారు మరియు సునీల్ పాంత్రా గారిని వేదిక దగ్గర రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాము. టీడీపీ అడ్డు
టీడీపీ యాదు, టీడీపీ యాదు, టీడీపీ యాదు, టీడీపీ యాదు, టీడీపీ యాదు. చాలే చాలే. జై తెలుగుదేశం. 2007లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మొదలెట్టామంటే డాలస్ లో అదే మొట్టమొదటి ఊరేగింపు, మొట్టమొదటి కారు ర్యాలీ డాలస్ మొత్తం యునైటెడ్ స్టేట్స్ మొత్తానికి. ఆ రోజు నుంచి ఇవాళ వరకు డాలస్ లో ఏ ఈవెంట్ జరిగినా సరే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడు ఇక్కడ ఉంటాడు. మేమందరం ఇక్కడ ఉంటాం, మేమందరం కలిసి పనిచేసుకుంటాం. డాలస్లో చేసిన కొన్ని విషయాలు చెప్తాను. 2009లో అన్నగారిని గుర్తించాలని చెప్పి దానవీర సురకన్న సినిమా వేసాం ఇక్కడ, అందరూ వచ్చి చూశారు, అందరూ ఆనందించారు. 2010లో కార్ ర్యాలీ తీసాం ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు ఇండియాలో వస్తున్నాం మీకోసం చేసినప్పుడు ఆ వస్తున్నాం మీకోసం సంఘీభావంగా ఇక్కడ పెద్ద పాదయాత్ర తీసాం, పాదయాత్ర కార్ ర్యాలీ తీసాం, ఇక్కడ యాగాలు చేసాం, ఇక్కడ మన పార్టీ అధికారంలో రావాలని పూజలు చేసాం, పనిచేశాం. అందరం ఇష్టపడి పనిచేసామే తప్ప కష్టపడి ఎప్పుడు పనిచేయలేదు. ఇది మా పార్టీ, ఇంకొక లోరని వచ్చి మా పార్టీ అంటే కూడా ఊరుకోము. ఇది మాది, తెలుగుదేశం అనేది మాది 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 అంతే, ఇంకొకరిది కాదు. తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మేము విజయోత్సవ ర్యాలీలు చేసాం, అన్నగారి ప్రతి జయంతికి జయంతులు చేసాం, వర్ధంతులకి పూజలు చేసాం, అన్ని చేసాం. ఇక్కడ నుంచి మేము చేసిన కార్యక్రమాలు బట్టి ఈ తెలుగుదేశం పార్టీ గురించి, తెలుగుదేశం పార్టీ గురించే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే మా వైపు నుంచి మేమున్నామని చెప్పి మా దగ్గర నుంచే ఫండ్ రైజింగ్ చేస్తాం. మొత్తం దేశంలో ఎవరికి తెలుగుదేశంలో ఏ ఇష్యూ వచ్చినా సరే, ఏ గొడవ వచ్చినా సరే మా దగ్గర నుంచే సాల్వ్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ మాది, డాలస్ది. మేము ఇక్కడ నుంచి ఏం చేయగలమో అన్ని చేస్తాం, ఇక ముందు కూడా చేస్తూ ఉంటాం. 2019 ఎలక్షన్లు అనేవి చాలా ఇబ్బందికర ఎలక్షన్లు, ఎందుకంటే ఇవాళ రోజున బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఎంత కాదన్నా వాళ్ళకి చాలా శక్తి యుక్తులు ఉంటాయి, కాకపోతే వాళ్ళని ఎదుర్కోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఎవరు వస్తారో రండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. మేమే గెలుస్తాం, మేము ప్రభుత్వాన్ని మేమే ఫామ్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వంలో కూడా మా స్థాయిలోనే మేమే మా ప్రభుత్వమే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు, మరొకసారి కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు గారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. జై తెలుగుదేశం. డెట్రాయిట్ టీమ్ అండి ప్లీజ్.